Dear students, in this video lecture, I am going to explain dynamic memory allocation. So before going to learn dynamic memory allocation, we have to know about allocation of memory in two ways: static memory allocation and dynamic memory allocation. The memory is allocated for the variables during compile time is called static memory allocation. The memory is allocated during the execution time or running of the program is called dynamic memory allocation. There are three functions to allocate memory during runtime: malloc function, killoc function, realloc function. Now I will explain one by one how to use these functions to create memory during the runtime. First we will see malloc function. Malloc is a dynamic memory allocation function. It allocates the block of memory of specified size during the runtime of the program. ఈ dynamic malloc అనేది dynamic memory allocation function. ఇది allocate the space for the specified size. మీరు ఇచ్చిన సైజ్ ప్రకారము మెమరీని అలాగే బ్లాక్ ఆఫ్ మెమరీని అలొకేట్ చేస్తుంది. అండ్ రిటర్న్స్ ఏ పాయింటర్ ఆఫ్ వైడ్ అండ్ రిటర్న్స్ ఏ పాయింటర్ వైడ్. వెన్ ఎవర్ యూజ్ మల్లాక్ ఫంక్షన్, వీ నీడ్ టు యూజ్ ఫ్రీ ఫంక్షన్ టు రిలీజ్ అలొకేటెడ్ మెమరీ. మీరు ఎప్పుడైనా మల్లాక్ ఫంక్షన్ ఇచ్చేసి డైనమిక్గా మెమరీ క్రియేట్ చేస్తే, once your work is over, at the end of the program we have to delete that allocated memory by the malloc with the help of free function. So malloc function meeku gurtu pettukovalasindi, malloc is a function used to create the memory dynamically. And whenever you use malloc function, at the end we have to use free function to release the created memory. And the malloc function returns void pointer type. This is syntax void pointer. What is void, we will see. The syntax for malloc: void star malloc. Already you know function. It is a function. Function came under and a function is a function prototype and function return type, function name and parameters. ఇది కూడా అంతే సేమ్. మల్లాక్ అనేది ఫంక్షన్ కాబట్టి ఫంక్షన్కి రిటర్న్ టైప్ ఉంటుంది. ఇక్కడ ఈ మల్లాక్ అనే ఫంక్షన్ రిటర్న్ టైప్ ఏంటి? వైడ్ స్టార్. వైడ్ స్టార్ తర్వాత చెప్తారు ఏంటండి. తర్వాత మల్లాక్ అనేది ఫంక్షన్ నేమ్. పారామీటర్స్ ఏమున్నాయి ఇక్కడ? సైజ్ ఆఫ్ డేటా టైప్, అంటే మీరు ఏ డేటా టైప్కి మెమరీ అలొకేట్ చేయాలనో ఆ డేటా టైప్ ఇక్కడ రాయాలి. సపోజ్ ఇంటీజర్కి మీరు మెమరీ అలొకేట్ చేయాలనుకుంటే ఇంట్ అని రాయాలి. ఆ ఇంటీజర్కి సైజ్ ఎంతో మనకు సిస్టంలో తెలుస్తుంది కాబట్టి ఆ సైజ్ ప్రకారం మెమరీ అలొకేట్ అవుతుంది. సైజ్ ఆఫ్ డేటా టైప్. ఫ్లోట్ వేరియబుల్కి మీరు మెమరీ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఫ్లోట్ అనేవాలి. క్యారెక్టర్కి అయితే క్యారెక్టర్ అనేవాలి. నోడ్ అయితే స్ట్రక్చర్కి అయితే స్ట్రక్చర్ అనేవాలి. అరే అయితే అరేకి అనేవాలి. ఏదైతే అది. ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇంటీజర్ అనేవి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఒకటే అయితే అవసరం లేదు. సపోజ్ అరేని డిక్లేర్ చేయాలి, ఇంటీజర్ అరే డిక్లేర్ చేయాలి, ఇంటి ఏ ఆఫ్ టెన్ అన్నాను అంటే ఇక్కడ రాస్తాము డేటా టైప్ వచ్చి ఇంటీజరు, టెన్ కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ టెన్ అని రాస్తాను. సో దిస్ ఇస్ ద జనరల్ సింటాక్స్ వీ హ్యావ్ టు యూస్ టు అల్లొకేట్ ద మెమరీ యూజింగ్ మల్లాక్. జనరల్ సింటాక్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఎక్కువగా మీకు ఇవి గుర్తుంటేనే మీ ప్రోగ్రామ్ రాయగలరు. సింటాక్స్ ఏంటి? రిటర్న్ టైప్ జనరల్ ఫంక్షన్ అనేది. ఫంక్షన్ ప్రోటోటైప్ ఏముంటుంది? రిటర్న్ టైపు, ఫంక్షన్ నేము, పారామీటర్స్. సో వైడ్ స్టార్ అంటే ఏంటి? మల్లాక్ అనే ఫంక్షన్ పాయింటర్ వైడ్ని రిటర్న్ చేస్తుంది. పాయింటర్ వైడ్ అంటే ఏంటంటే దేర్ ఈజ్ నో డేటా టైప్ అసోసియేటెడ్ వైడ్ పాయింటర్. వైడ్ పాయింటర్ నేను చెప్పాను, పాయింటర్ చెప్పారు. వైడ్ పాయింటర్ ఈజ్ ఏ డేటా టైప్ విచ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ అసోసియేటెడ్ డేటా టైప్. మీరు ఇది పాయింటర్ వేరియబుల్ కాబట్టి, వైడ్ పాయింటర్ వేరియబుల్ కాబట్టి మీరు సపోజ్ ఇంటీజర్ అని ఇస్తే, ఇంటీజర్ అడ్రస్ ఇస్తే ఇంటీజర్ పాయింటర్గా బిహేవ్ చేస్తుంది. ఫ్లోట్ అడ్రస్ ఇస్తే ఫ్లోట్ పాయింటర్గా బిహేవ్ చేస్తుంది.
సో ఏ డేటా టైపు దీనికి అసైన్ చేస్తే వైడ్ పాయింటర్కి ఆ వైడ్ పాయింటర్ ఆ డేటా టైప్గా వ్యవహరిస్తుంది ఆ డేటా టైప్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి మల్లక్ అనే ఫంక్షన్ మనకి మెమరీని బైట్స్ ఆఫ్ మెమరీని అలకేట్ చేసిన తర్వాత ఇట్ రిటర్న్స్ వైడ్ పాయింటర్ రిటర్న్ చేస్తుంది కాబట్టి దీన్ని మీరు కన్వర్ట్ చేసుకోవాలి మీకు సపోజ్ ఇంటీజర్ అనుకోండి కన్వర్షన్కి ఏమిటి ఇంట్ స్టార్ ఇచ్చేయాలి సో ఇట్ ఈస్ ఎ వైడ్ టైప్ పాయింటర్ వీ నీడ్ టు టైప్ కాస్ట్ ఫర్ అలొకేటెడ్ డేటా టైప్ యూజింగ్ డేటా టైప్ స్టార్ సో టైప్ కాస్టింగ్ చెప్పినప్పుడు చెప్పాను ఇంటర్నల్ టైప్ కాస్టింగ్ ఎక్స్టర్నల్ టైప్ కాస్టింగ్ ఇంటర్నల్ టైప్ కాస్టింగ్ కంపైలర్ చేస్తుంది మనకు అవసరం లేదు ఎక్స్టర్నల్ టైప్ కాస్టింగ్ మనం చేయాలి సో ఇది మల్లక్ ఫంక్షన్ ద్వారా వచ్చిన పాయింటర్ని వైడ్ పాయింటర్ని మీ డేటా టైప్ సంబంధించినట్టు మార్చుకోవాలి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను అంటే పిఏఆర్ అనేది పాయింటర్ వేరియబుల్ దీనికి ఇంటీజర్ టైప్ ఇంటీజర్ పాయింటర్ సో డైనమిక్ మెమరీ అంటే మెమరీ అడ్రస్ కాబట్టి పాయింటర్ కంపల్సరీ ఇచ్చేయాల్సిందే కాబట్టి పిఏఆర్ అనేది పాయింటర్ వేరియబుల్ ఆఫ్ టైప్ ఇంటీజర్ సో ఈ పిఏఆర్ అనే వేరియబుల్కి మెమరీని అలొకేట్ చేయాలి సో ఇట్ ఈజ్ ఇంటీజర్ కాబట్టి ఎన్ని బైట్స్ అవుతుంది 2 bytes కావాలి ఇప్పుడు మల్లాక్ ఫంక్షన్ ద్వారా ఎలా అలొకేట్ చేస్తామో చూడండి మల్లాక్ సింటాక్స్ ఫాలో అవ్వండి మల్లాక్ సైజ్ ఆఫ్ ఈ డేటా టైప్ ఏంటి ఈ వేరియబుల్ మనం ఏ వేరియబుల్కి మీరు మెమరీ క్రియేట్ చేయాలంటున్నారు డైనమిక్గా పిఏఆర్ అనేదానికి ఈ పిఏఆర్ డేటా టైప్ ఏంటి ఇంటీజర్ కాబట్టి ఇక్కడ సింటాక్స్ ప్రకారం మనం మల్లాక్ సైజ్ ఆఫ్ డేటా టైపు ఈ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఇంటీజర్ కాబట్టి ఇంటర్ రాస్తాను ఆటోమేటిక్గా మల్లాక్ అనేది ఏం చేస్తుంది ఇంటీజర్కి ఎన్ని బైట్స్ కావాలో అన్ని బైట్స్ అలొకేట్ చేసి రిటర్న్ చేస్తుంది పాయింట్ అని వైడ్ పాయింట్ రిటర్న్ చేస్తుంది ఈ వైడ్ పాయింట్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఈ ఇంటీజర్గా కన్వర్ట్ చేసుకోవాలి మనం దాన్ని ఇంటీజర్ కన్వర్ట్ చేస్తే సో దట్ యూ కెన్ స్టోర్ ఇంటీజర్ వాల్యూ ఇన్ దట్ మెమరీ అలొకేటెడ్ కాబట్టి ఇంటీజర్గా కన్వర్ట్ చేసుకోవాలంటే సింటాక్స్ ఏంటి డేటా టైపు స్టార్ ఇంట్ స్టార్ రాస్తాం సో కంప్లీట్గా దిస్ ఈజ్ మల్లాక్ ఫంక్షన్ ఈజ్ టు క్రియేట్ ఎ మెమరీ డైనమికల్లీ డ్యూరింగ్ రన్ టైమ్ ఫర్ దిస్ వేరియబుల్ పిఏఆర్ సిమిలర్లీ ఫ్లోట్ వేరియబుల్ తీసుకుందాం ఇంకోటి PAR1 ఈ ఫ్లోట్ వేరియబుల్ పాయింటర్ అనుకుందాం అంటే పాయింటరు అన్నమాట ఇది అరే ఆఫ్ పాయింటర్ ఇక్కడ చూడండి మల్లాక్ సైజ్ ఆఫ్ డేటా టైప్ ఫ్లోట్ ఇచ్చాను ఇంటూ 5 అంటే PAR1 అనేది ఫ్లోట్ అరే పాయింటర్ ఫ్లోట్ అరే పాయింటర్ కాబట్టి 5 ఇంటూ ఫ్లోట్ అంటే 4 bytes కావాలి 5 ఇంటూ 4 20 bytes మెమరీ అలొకేట్ అవుతుంది దీన్ని మనం ఫ్లోట్ కన్వర్ట్ చేసుకున్నాం ఇప్పుడు పిఏఆర్ కెన్ ఈజ్ ఏబుల్ టు స్టోర్ 5 float వాల్యూస్ ఇన్ ద అలొకేటెడ్ మెమరీ ఇస్ ఇట్ క్లియర్ నౌ ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఇచ్చాను అందుకు పిటిఆర్ అంటే పిటిఆర్ అనేది అరే 3 elements ఉన్నాయనుకున్నాం అప్పుడు ఏం చేయాలి మళ్ళా 3 ఇంటూ సైజ్ ఆఫ్ int మళ్ళీ ఇంటీజర్ కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటీజర్ స్టార్ రాస్తాం అప్పుడేమవుతుంది మెమరీలో 3 ఉంటుంది పిటిఆర్ ఆఫ్ 0 పిటిఆర్ ఆఫ్ 1 పిటిఆర్ ఆఫ్ 2 సో దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు యూస్ మల్లాక్ ఫంక్షన్ టు క్రియేట్ మెమరీ డైనమికల్లీ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డైనమిక్ మెమరీ అలొకేషన్ ఇప్పుడు సపోజ్ నన్న ఇప్పుడు అరే పిటిఆర్ సపోజ్ అరే తీసుకుందాం అనుకోండి PAR1 అనేది అరే తీసుకుందాం అనుకోండి ఇంటు పిఏ ఫ్లోట్ PAR1 ఆఫ్ 10 అని ఇస్తాను డిక్లేర్ చేస్తాను అంటే 10 ఫ్లోట్ వాల్యూస్కి మెమరీ అలొకేట్ అవుతుంది అంటే 10 ఇంటూ 4 bytes కావాలి ఒక ఫ్లోట్ వాల్యూకి 10 elements ఉన్నాయి కాబట్టి 40 bytes అలొకేట్ అవుతుంది మీరు రీడ్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ అప్పుడు ఎంటర్ అరే సైజ్ అంటాం అప్పుడు ఏం చేస్తారు సపోజ్ మీరు 5 1 ఇచ్చారు అనుకో 5 1 ఇస్తే ఏమవుద్ది మీరు యాక్చువల్గా 10 ఇచ్చినారు సైజ్ 10 ఇచ్చినప్పుడు 40 bytes అలొకేట్ అయిపోయింది ఒక్కోదానికి 4 కావాలి కాబట్టి ఇప్పుడు మీరు ఒరిజినల్గా 5 ఇచ్చారు అంటే ఏంటి 40 bytes అలొకేట్ అయిన మెమరీలో మీరు 5 ఇచ్చారు కాబట్టి 5 elements స్టోర్ అవుతాయి 5 elements 5 ఇంటూ 4 20 bytes అలొకేట్ అవుతాయి మిగతా 20 bytes వేస్ట్ అయిపోతుంది మెమరీ దట్ ఈస్ అ డ్రాబ్యాక్ ఆఫ్ స్టాటిక్ మెమరీ అలొకేషన్
దాన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? డైనమిక్గా వెళ్ళాలి. డైనమిక్లో ఏం చేస్తామంటే నేను ఇక్కడ చూడండి, పిఏఆర్ అనేది ఫ్లోట్ అరే, కానీ నేను అరే సైజ్ ఇక్కడ ఇవ్వట్లేదు, ఇక్కడ ఇస్తున్నాను. ఎంటర్ ఎన్ అంటాను, అండ్ ఇప్పుడు ఈ 3+ ఎన్ తీసుకుంటాను. సపోజ్ ఎన్ మీరు 5 ఇచ్చారనుకోండి, 5 × 4 20, ఎగ్జిక్యూషన్ టైంలో 20 అని అలగేట్ అవుతుంది. సపోజ్ ఎన్ వాల్యూ 3 ఇచ్చారనుకోండి, 3 × సైజ్ ఆఫ్ ఇంట్ అంటే 3 × 2 6 అలగేట్ అవుతుంది. మరి అంటే ఏంటి, ఎన్ వాల్యూని మీరు రీడ్ చేస్తారు కానీ ఇక్కడ మీరు సైజ్ని అరేని సైజ్ ఫిక్స్ చేయట్లేదు, ఇక్కడ ఇవ్వట్లేదు సైజ్. మీరు పాయింటర్ అరేని ఇచ్చారు, సైజ్ ఎంత అనేది ఎన్ వాల్యూ బేస్ అవుతుంది. ఎన్ వాల్యూ రీడ్ చేస్తారు, ఎన్ 3 ఇస్తే ఇంటిజర్ కాబట్టి ఫ్లోట్ కాబట్టి 3 × 4 12 బైట్స్ అలొకేట్ అవుతుంది. సపోజ్ ఎన్ 5 ఇస్తే 5 × 4 20 అవుతుంది, ఎన్ 10 ఇస్తే 10 × 4 40 అవుతుంది అన్నమాట. అంటే ఏంటి, మీ ఇచ్చిన సైజ్ ఎన్ సైజ్ ప్రకారము మెమరీ ఎంత కావాలో అంత క్రియేట్ అవుతుంది. కాబట్టి డైనమిక్ మెమరీ అలొకేషన్ కాన్సెప్ట్ టు అవాయిడ్ ద వేస్టేజ్ ఆఫ్ ద మెమరీ, అందుకని డైనమిక్ మెమరీని యూజ్ చేస్తాం. దట్ ఇస్ ద కాన్సెప్ట్. నౌ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ త్రూ ప్రోగ్రామ్. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ టు క్రియేట్ మెమరీ ఫర్ ద అరే బేస్డ్ ఆన్ ద సైజ్ యూ హ్యావ్ గివన్ డ్యూరింగ్ ద రన్ టైమ్. ఇక్కడ పిఆర్ అనేది పాయింటర్ అరే, ఇంటీజర్ టైపు, అంటే అరే సైజ్ అన్నాము, సైజ్ ఇస్తున్నాము. మీరు సైజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇస్తాను సైజ్, చూడండి మళ్ళా సైజ్ ఆఫ్ ఇంట్ స్టార్ ఎన్ ఇచ్చాను. ఈ మళ్ళా అనే ఫంక్షను ఎన్ మీరు ఎంత ఇస్తే అన్ని బైట్స్ మెమరీ క్రియేట్. సపోజ్ ఎగ్జిక్యూషన్ టైంలో మీరు ఎన్ వాల్యూ 10 ఇచ్చారనుకో, 10 × 2 20 బైట్స్ అలొకేట్ అవుతుంది. ఇది వైడ్గా ఇస్తుంది కాబట్టి దీన్ని మనకు కావాల్సింది యాక్చువల్గా ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేయాలి కాబట్టి ఇంటీజర్ కన్వర్ట్ చేస్తాం. ఇది ఇంటీజర్ కన్వర్ట్ చేస్తాం, డేటా టైపు స్టార్, ఇది సింటాక్స్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది మళ్ళా కనే ఫంక్షను ఎన్ వాల్యూ 5 ఇస్తే 5 × 2 అని 10 బైట్స్ క్రియేట్ చేస్తుంది. తర్వాత ఇక్కడ లూప్ వస్తుంది. లూప్లో ఏమవుతుంది, ఎన్ 5 ఇచ్చా కాబట్టి 5 times ఎగ్జిక్యూట్ అవుతుంది. 5 times ఎగ్జిక్యూట్ అయినప్పుడు 5 అడ్రస్సెస్లో మీ వాల్యూ, మీ రీడ్ చేసిన వాల్యూ స్టోర్ అవుతుంది. ఇంకొకటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, పాయింటర్ రీచ్ చేసిన కాబట్టి ఇక్కడ పాయింటర్ రీచ్ చేసినప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తాము, అరేని ఏ ఆఫ్ ఐ అనుకోండి, ఏ ప్లస్ ఐ అంటాం. ఇక్కడ పిఏఆర్ అనేది అరే కాబట్టి పిఏఆర్ ప్లస్ ఐ అని రాస్తాం, అంటే పిఏఆర్ ఆఫ్ 0 అని. ఐ 0 అయినప్పుడు పిఏ ఆఫ్ 0. ఫస్ట్ అరేలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్లో మీరు రీడ్ చేసిన వాల్యూని స్టోర్ చేయమని అడ్రస్ ఇస్తున్నాం. సో ఫస్ట్ అరే యొక్క ఫస్ట్ అడ్రస్లో మీ ఫస్ట్ ఇచ్చిన వాల్యూ స్టోర్ అవుతుంది. అదేవిధంగా 5 times ఎగ్జిక్యూట్ అయినప్పుడు 5 values కరస్పాండింగ్ లొకేషన్లో స్టోర్ అవుతాయి. ఇది నెక్స్ట్ సపోజ్ ఎన్ వాల్యూ మీరు 10 ఇచ్చారనుకో, 10 × 2 20 అంటే ఏంటి, ఇట్ ద మెమరీ ఈజ్ అలొకేటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ. ఎన్ వాల్యూ ఎప్పుడు ఇస్తారో అప్పుడే క్రియేట్ అవుతుంది, కానీ స్టాటిక్లో ఏమవుతుంది, ఎన్ వాల్యూ సంబంధం లేదు. మీరు అరేని సైజ్ క్రియేట్ ఇవ్వాలి, ఇచ్చినప్పుడు ఆ సైజుకి క్రియేట్ అయిపోతుంది మెమరీ బిఫోర్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ టైంలో ఎన్ వాల్యూ ఇచ్చినప్పుడు తక్కువ ఇస్తే ఏమవుతుంది, మెమరీ వేస్ట్ అయిపోద్ది. ఎక్కువ ఇచ్చినా ఓవర్ఫ్లో, అంటే మీరు సపోజ్ అరేని ఏ ఆఫ్ 10 అని ఇచ్చారు, ఎన్ అని 10 కంటే తక్కువ ఇవ్వాలి అంతే, 10 కంటే ఎక్కువ ఇవ్వగలరు, 10 కంటే ఎక్కువ ఇవ్వలేము, ఎందుకంటే ఫిక్స్ చేశారు స్టాటిక్ అంటే ఫిక్స్ కాబట్టి. కానీ ఇక్కడ ఏంటి, నువ్వు మీ ఇష్టం ఎన్నైనా సరే మీరు ఎగ్జిక్యూషన్ టైంలో ఎంత ఇస్తే అంతవరకే క్రియేట్ అవుతుంది మెమరీ. 10 ఇస్తే 10 ఎలిమెంట్స్ క్రియేట్ అవుతుంది, 20 ఇస్తే 20, 1000 ఇస్తే 1000 క్రియేట్ అవుతుంది. అది అడ్వాంటేజ్ ఆఫ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. అర్థమైంది కదా, ఇది స్టేట్మెంట్ ఈజ్ ఫర్ క్రియేటింగ్ ద మెమరీ డైనమిక్లీ. క్రియేట్ అయిన తర్వాత స్టోర్ చేస్తాం. స్టోర్ చేసేటప్పుడు మీరు చేయాల్సింది, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, పాయింటర్ కాబట్టి అరే ఆఫ్ పాయింటర్ కాబట్టి అరే ఆఫ్ పాయింటర్లో ఎలా ఇచ్చేస్తామంటే ఆంపర్సండ్ ఇచ్చేస్తాము, నోటేషన్ ఇది ఇచ్చేయాలి. తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి, యాడ్ చేస్తున్నాను అరేలో ఉండే ఎలిమెంట్స్ అన్నింటిని యాడ్ చేస్తున్నాను. సో పాయింటర్ అరే కాబట్టి పాయింటర్ అరేలో ఉండే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలంటే స్టార్ అనే ఆపరేటర్ని ఇచ్చేస్తాం. స్టార్ పిఏఆర్ ప్లస్ ఐ, ఐ 0 అయిందనుకోండి, పిఏఆర్ ప్లస్ 0 అంటే అరే పిఏఆర్ అనే అరేలో స్టార్టింగ్ 0th లొకేషన్లో స్టార్టింగ్ ఎలిమెంట్ ఉంది. స్టార్టింగ్ అడ్రస్లో ఉండే స్టార్ అంటే వాల్యూ తీసుకొని సమ్ చేస్తాం, సమ్కి సమ్ చేసేస్తాం. ఇక్కడ సమ్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం.
నెక్స్ట్ ఐ వన్ అయినప్పుడు సెకండ్ అడ్రస్లో ఉండే వాల్యూని తీసుకొని సమ్ యాడ్ చేస్తుంది. థర్డ్ అండ్ సో ఆన్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద అరే హ్యావ్ బీన్ టేకెన్ అండ్ యాడెడ్ టు ద సమ్ వేరియబుల్. ఫైనల్లీ ద రిజల్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద సమ్. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ క్రియేట్ ద మెమరీ ఫర్ ద అరే డైనమికల్లీ అండ్ యాడ్ అరే ఎలిమెంట్స్ ఫైండ్ ద సమ్. మనం కూడా చెప్పాము, if you are creating allocating dynamically memory, after resizing we have to release the memory. So program ayipoyindi, store chesanu, create ayindi, memory create ayindi, values store chesanu, teeskunanu, sum chesanu, ayipoyindi. Ippudu em cheyali meeru, aa memory alane untundi, block of memory, daanni free cheyali, delete cheyali. Delete cheyalante free ane function ichchestam, free mee array name istam, var automatically ఈ పిఏఆర్ అండ్ అరేకి అలాకేట్ అయిన మెమరీ మొత్తం రిలీజ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ హౌ టు క్రియేట్ మెమరీ ఫర్ ఇంటీజర్ టైప్, ఇంటీజర్ అరే. ఓన్లీ ఇంటీ అరే కాకుండా ఇంటీజర్ చేయాలంటే జస్ట్ ఎన్ తీసేస్తాం, అప్పుడు ఇంటీజర్కి ఇంటీజర్ వేరియబుల్కి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ కెలాక్ ఫంక్షన్, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ కెలాక్ ఫంక్షన్. కెలాక్కి మెలాక్కి డిఫరెన్స్ ఏం లేదు, సేమ్. ఇక్కడ చూడండి, మెలాక్ ప్లేస్లో కెలాక్ పెడితే సరిపోతుంది, డేటా టైప్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓన్లీ ద డిఫరెన్స్ ఈజ్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ద కెలాక్ ఫంక్షన్ మెమరీస్ అలొకేటెడ్ సపోజ్ సి హియర్ కెలాక్ 3 x సైజ్ ఆఫ్ int అంటే ఏంటి, ఇంటీజర్కి 2 bytes కావాలి కాబట్టి 2 x 3 6 bytes అలొకేట్ అవుతుంది ఫర్ 3 elements. పిఆర్ పిటిఆర్ ఆఫ్ 0లో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్. కెలాక్ ఇచ్చేస్తే ద మెమరీస్ అలొకేటెడ్ అండ్ ఇనిషియల్లీ 0 will be stored in the respective locations. So memory allocate అయిన తర్వాత ప్రతి సెల్స్లో జీరోగా ఇనిషియల్ వాల్యూ 0 స్టోర్ అవుతుంది కెల్లాక్ ఫంక్షన్ అయితే. మళ్ళాకి చేస్తే మొద్ది సేమ్, మెమరీ అలొకేట్ అవుతుంది, ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూస్ స్టోర్ అవుతాయి. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కెల్లాక్ అండ్ మళ్ళాక్. చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ సిమిలర్ టు ద మెలాక్ ఫంక్షన్ బట్ ద డిఫరెన్స్ ఈజ్ ఇట్ ఇనిషియలైజ్ ద అలొకేటెడ్ మెమరీ బ్లాక్స్ విత్ 0. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. సింటాక్స్ రాస్తాము, ఇది రాస్తాము, ప్రోగ్రామ్ సేమ్ అని అన్నాను. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ప్రోగ్రామ్ హౌ టు క్రియేట్ మెమరీ డైనమికల్ యూజింగ్ కెలాక్. సేమ్ ప్రోగ్రామ్ తీసుకున్నాము, అక్కడ ఏం చేసాము, మళ్ళా ప్లేస్లో కెలాక్ రాశాను. ఇదంతా కామనే, అరే అడ్రస్ అంటే పాయింట్ రీచ్ చేస్తా, ఆంపర్స్ యూజ్ చేస్తాము, యాక్సెస్ చేస్తాము, రీడ్ చేస్తాము. ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ మళ్ళాక్ ప్లస్లో కెల్లాక్ రాస్తాం అంటే డిఫరెన్స్ ఏంటంటే ఇనిషియల్గా 0 స్టోర్ అవుతాయి, దాంట్లో అయితే గార్బేజ్ వాల్యూ స్టోర్ అవుతాయి. గార్బేజ్ వాల్యూ అంటే అన్నోన్ వాల్యూ, ఏదో ఒక నెంబర్ స్టోర్ అవుతుంది. దీస్ 2 ద కెల్లాక్ అండ్ మళ్ళాక్. నెక్స్ట్ రీ అలాక్ ఈజ్ అ డైనమిక్ మెమరీ అలొకేషన్ ఫంక్షన్. ఇట్ ఈజ్ టు రీసైజ్ ద బ్లాక్ ఆఫ్ మెమరీ ఆల్రెడీ అలొకేటెడ్ బై మళ్ళాక్ ఆర్ కెల్లాక్. రీసైజ్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు అరే నేను డిక్లేర్ చేశాను, నన్ను డైనమిక్గా అలొకేట్ చేశాను, ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్లోట్ కెల్లాక్ ఇచ్చేసి చేశాను, ఫ్లోట్ ఎన్ వాల్యూ 5 ఇచ్చాను అంటే 5 పిఆర్ అనేది పాయింటర్ అరే, ఇట్ క్రియేట్స్ టెన్ ఎలిమెంట్ ఇట్ క్రియేట్స్ 5 elements విత్ సైజ్ 4 bytes. ఇప్పుడు నేను తర్వాత క్రియేట్ చేసిన తర్వాత నేను అంటే ఈ పిఆర్లు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఎన్ ఎలిమెంట్స్ ఉంటాయి, నేను మళ్ళీ సైజ్ని ఇంక్రీజ్ చేయాలనుకున్నా, ఎన్ 5 ఇచ్చినప్పుడు నేను తర్వాత 6 elements చేయాలనుకున్నా, అంటే ఏంటి రీసైజ్ అంటే సైజ్ని ఇంక్రీజ్ చేయాలనుకున్నాను, ఆల్రెడీ 5 elements ఉన్నారే అని 6 చేయాలనుకున్నాను. అలా చేయాలనుకున్నప్పుడు మీరు రీఅలాక్ అనే ఫంక్షన్ ఇచ్చేస్తాం. రీఅలాక్ ఈజ్ ఎ ఫంక్షన్ యూస్ క్రియేట్ ద మెమరీ డైనమికల్లీ టు ఆల్టర్ ద సైజ్ ఆఫ్ ద ఆల్రెడీ క్రియేటెడ్ బై కెల్లాక్ ఆర్ మళ్ళాక్. కెల్లాక్ మళ్ళాక్ ఫంక్షన్ ద్వారా క్రియేట్ అయిన మెమరీ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేయాలంటే, ఆల్టర్ చేయాలంటే, ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా మీరు రీఅలాక్ అని ఇచ్చేస్తారు. సో రీఅలాక్ సింటాక్స్ అంటే చూడండి ఒకసారి, రీఅలాక్ పీటీఆర్ సైజ్ అంటే పీటీఆర్ అనేది ఏంటి, మీరు ఏ వేరియబుల్ యొక్క
ఆల్రెడీ క్రియేట్ చేశారు మళ్ళా కానీ ఎలా చేసి ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ మీరు అంటే ఏ వేరియబుల్కి మీరు సైజు ఇంక్రీజ్ చేయాలని చెప్పాలి రియల్ లాక్ వేరియబుల్ నేమ్ సైజు ఇప్పుడు చూడండి రియల్ లాక్ పిటిఆర్ ఎన్ అన్న అంటే పిటిఆర్ యొక్క సైజుని ఎన్ చేస్తుంది అన్నమాట అంతకుముందు ఎంత ఉన్నా సరే ఇప్పుడు ఎన్ అవుతుందన్నమాట ఇప్పుడు ఇచ్చిన సైజు ప్రకారము రీఅడ్జస్ట్ అవుతుంది అది అంతకుముందు ఎన్ వాల్యూ 3 ఉంటే ఇప్పుడు ఎన్ వాల్యూ 5 ఇచ్చామనుకోండి అంటే 5గా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట ఇక ఫస్ట్ ఆర్గ్యుమెంట్ పిటిఆర్ ఈజ్ పాయింటెడ్ టు బ్లాక్ ఆఫ్ మెమరీ ఫర్ విచ్ ద సైజ్ ఈజ్ టు బి ఆల్టర్డ్ అంటే మీరు ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటి ఆల్రెడీ మళ్ళా కానీ కెల్లా కానీ యూజ్ చేసి మీరు క్రియేట్ చేసి ఉంటారు మెమరీ ఒక వేరియబుల్కి ఇప్పుడు ఆ వేరియబుల్ సైజు పెంచాలి కాబట్టి మీరు రియల్ లాక్లో అడిషనల్గా ఇవ్వాల్సింది ఏంటంటే ఏ వేరియబుల్ యొక్క సైజుని మీరు ఇంక్రీజ్ చేయాలో ఆ వేరియబుల్ ఇక్కడ ఇవ్వాలి తర్వాత ఆ సైజ్ చెప్పాలి మీరు ఎంత చేస్తున్నాం అప్పుడు అది సింటాక్స్ ఇప్పుడు అర్థమైందా రియల్ లాక్ ఈజ్ ఎ ఫంక్షన్ యూస్ టు ఆల్టర్ ద సైజ్ ఆఫ్ ద మెమరీ విచ్ ఈజ్ ఆల్రెడీ క్రియేటెడ్ బై మెల్లాక్ ఆర్ కెల్లాక్ అది కాన్సెప్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి పి అనేది పాయింటర్ అరే ఆఫ్ సైజ్ ఎన్ సపోజ్ ఎన్ వాల్యూ 5 ఇచ్చాయనుకో అప్పుడు ఈ పిఆర్ అనేది అరే కంటెంట్స్ 5 ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్లోట్ టైప్ రీడ్ చేశాను 5 ఎలిమెంట్స్ స్టోర్ అయిపోయింది ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇంక్రీజ్ చేస్తున్నాను సైజు ఇంక్రీజ్ చేసి ఆ ఇంక్రీజ్ చేసిన సైజులో ఇంకొక వాల్యూ మీద కొత్తగా స్టోర్ చేస్తాను ఫస్ట్ ఇంక్రీజ్ చేయండి ఇంక్రీజ్ చేయాలంటే ఏంటన్నా ఆల్టర్ చేయాలంటే రియల్ లాక్ రియల్ లాక్ ఏ వేరియబుల్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి మీరు కెల్లాక్ కానీ మలాక్ ద్వారా క్రియేట్ చేసిన వేరియబుల్ యొక్క సైజ్ చేయాలి అంటే ఈ కెల్లాక్ ద్వారా ఈ ప్రోగ్రాంలో ఏ వేరియబుల్ యొక్క సైజ్ మీరు క్రియేట్ చేశారు మెమరీ పిఆర్ కాబట్టి ఇక్కడ పిఆర్ ఇస్తాం సైజ్ ఆఫ్ ఫ్లోట్ తర్వాత ఇప్పుడు సైజుని ఎంత ఇంక్రీజ్ చేస్తుందో చెప్పాలి మీరు ఎన్ ప్లస్ 1 అంటే ఎన్ ఉన్నది ఇంతకుముందు ఇప్పుడు ఎన్ ప్లస్ 1 చేశాను ఇంత 5 ఉంటే ఇప్పుడు 6 అవుతాయి 6 × 4 24 బైట్స్ క్రియేట్ అవుతుంది ఇక్కడ 20 బైట్స్ ఉంది అంటే 4 బైట్స్ ఎక్స్ట్రా క్రియేట్ చేశాను ఇప్పుడు ఈ 4 బైట్స్ క్రియేట్ చేసిన ఎక్స్ట్రా క్రియేట్ చేసిన 4 బైట్స్లో 100 అనే వాల్యూ స్టోర్ చేయాలండి ఎలా రిప్రజెంట్ చేస్తాను దాన్ని పిఆర్ ప్లస్ ఎన్ అంటే సిలో 0ని స్టోర్ అవుతుంది కాబట్టి ఎన్ వాల్యూ 5 ఇస్తే ఏంటి 0 to 5 అంటే 5th ఎలిమెంట్ 6th పొజిషన్ అనమాట కాబట్టి 0 to 4 అంటే 5 ఇక్కడ వరకు అయిపోతుంది ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు 0 to 5 అంటే 5th ఎలిమెంట్లో నేను 100ని స్టోర్ చేస్తాను ఇప్పుడు డిస్ప్లే చేయండి ఐ ఈక్వల్ 0 ఐ లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్ రాస్తారు ఇప్పుడు ఎందుకని 6 ఎలిమెంట్ ఉన్నాయి ఎన్ 5 ఇచ్చామనుకో ఐ 0 to 5 అంటే 0 to less than 5 రాస్తాం అంతకుముందు ఇంతకుముందు లెస్ దాన్ ఉన్నది 0 to 5 అంటే ఏంటి లెస్ దాన్ 5 అంటే 5 ఎలిమెంట్స్ వస్తాయి 0 to 4 5 వస్తాయి ఇప్పుడు 6th ఎలిమెంట్ కూడా వచ్చింది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసాం అప్పుడు ఏమవుద్ది ఎన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది ఎన్ ఇంక్లూడ్ అయినప్పుడు ఏమవుద్ది ఇది వస్తుంది ఈ పొజిషన్ వస్తుంది అన్నమాట కొత్తగా యాడ్ చేసిన ఎలిమెంట్ కూడా పాయింట్ అవుట్ అవుతుంది అది కూడా యాడ్ అవుతుంది సో దిస్ ఈజ్ ద ఫంక్షన్ వీఆర్ యూజింగ్ రీసైజ్ ఇట్ సపోజ్ ఇక్కడ ఎన్ ఉన్నాయమ్మా ఇక్కడ 2 డబల్ చేయాలి నేను సైజుని ఇప్పుడు ఎన్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు 10 చేయాలి నేను అప్పుడు ఇక్కడ రాస్తాను 2n అని రాస్తాను 2n అని రాస్తే ఆటోమేటిక్గా డబల్ అయిపోతుంది అప్పుడు మీరు ఎలిమెంట్స్ అన్నింటినీ ప్లే చేసుకోవచ్చు సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఫర్ రీ అలాక్ ఫంక్షన్ రీ అలాక్ ఇస్ ఎ ఫంక్షన్ యూస్ టు రీసైజ్ ద ఆల్రెడీ క్రియేటెడ్ వేరియబుల్ బై ద కెల్లాక్ ఆర్ మలాక్ I think you might have understood all the dynamic memory allocation functions. Malloc, kellac both are used to create the memory for the variable with a specified size. Malloc and kellac, only the difference is malloc create the memory and initialize with the garbage values. కెల్లా క్రియేట్ ద మెమరీ అండ్ ఇనిషియలైజ్ విత్ ద జీరో వాల్యూస్ దట్ ఈస్ ఆల్ ద డిఫరెన్స్ అండ్ కమింగ్ టు ద రీ అలాక్ ఇస్ ఎ ఫంక్షన్ యూస్ టు ఆల్టర్ ద సైజ్ ఆఫ్ ద వేరియబుల్ విచ్ ఈజ్ ఆల్రెడీ క్రియేటెడ్ బై ద కెల్లాక్ ఆర్ మల్లాక్ దీనికి సింటాక్స్ ఏంటంటే రీ అలాక్లో సైజ్ ఇది మొత్తం మామూలు కావాలి అన్నిటికి సైజ్ ఆఫ్ ఇంటూ ఇక్కడ అడిషనల్గా ఏమి ఇవ్వాలంటే మీరు ఏ వేరియబుల్ యొక్క సైజుని
ఆల్టర్ చేస్తున్నారో చెప్పాలి, ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు పిఆర్ అనే వేరియబుల్ కెల్లాక్ ద్వారా సైజ్ క్రియేట్ చేయబడింది. నేను ఇప్పుడు ఈ వేరియబుల్ యొక్క సైజుని ఇంక్రీజ్ చేస్తున్నాను ఒకటి, కాబట్టి ఇక్కడ పిఆర్ అనే వేరియబుల్ని ఇవ్వాలి. సో దిస్ ఈజ్ ద థింగ్ హియర్ ఆల్సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ యూజింగ్ ఫ్రీ స్టేట్మెంట్ రిలీజ్ ద మెమరీ ఆఫ్ దిస్ పర్టికులర్ పిఆర్ వేరియబుల్. మీకు ఎగ్జామినేషన్ ఎలా అవుతారు, ఎక్స్ప్లెయిన్ డైనమిక్ మెమరీ అలొకేషన్ అండ్ రిలీజ్, మెమరీ అలొకేషన్ అండ్ రిలీజ్ ఫంక్షన్ అంటారు. మెమరీ అలొకేషన్కి మూడు రాస్తారు, రిలీజ్కి ఫ్రీ రాస్తారు. ఫ్రీ ఇస్ అ ఫంక్షన్ యూజ్ టు రిలీజ్ ద మెమరీ డైనమికల్లీ. సింటాక్స్ ఫ్రీ వేరియబుల్ నేమ్ అంటే అయిపోయింది. సో దిస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. నెక్స్ట్ వీడియో యూ విల్ సీ రికర్షన్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.